ఎంత సంపద పెరిగినా, సాఫ్ట్వేర్లు వచ్చినా హార్డ్వేర్లు వచ్చినా, ఇవాళ రైతు బతుకులు మాత్రం బాగుపడలే. చాలా రోజుల తర్వాత స్వామినాథన్ కమిషన్ రైతాంగం విషయంలో స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ, జ్యోతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది. అక్కడ స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ రామచంద్రారెడ్డి జ్యోతి ఘోష్ కమిషన్ కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం, రైతు లేకపోతే దేశానికి భూ దొరకదనేటువంటి భావనకు రావడం, ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు, పంటలకు ఎంఎస్పి కావచ్చు, ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు, రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు. మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు, కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళు కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది. దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంత ఉంది. మోడీ గారు రాకముందు 1100-1200 రూపాయల లోపున్నటువంటి ఎంఎస్పి ఇవాళ 2100 పైచీలకు, దాదాపు 2200 అయినటువంటి ఇప్పుడు ఈ మధ్య మళ్ళా సవరించారు. అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ మొక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది. డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వరదల ముంపు, రాళ్ళ వానలు, అకాల వర్షాలు, డ్రై స్పెల్, కీటకాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం. ఇవాళ పత్తికి గులాబీ పువ్వు, గులాబీ పురుగు బాధించింది, మొక్కకు మొగి పురుగు బాధించింది, ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఇన్నిటిని భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో, మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానమున్న రాజకీయ నాయకుడిగా 20 సంవత్సరాలు, రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా మీరు అంటున్నారు, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సహాయం కానీ మేము హర్షిస్తాం, తప్పు కాదు, కానీ చూసే చెప్తున్నావా, అర్థం చేసి చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా, ఓట్ల కోసం చెప్తున్నావా, మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు, అడిగిన నేను. ఎందుకంటే అన్నాడు మూడంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి, ప్రత్యామ్నాయ వీళ్ళే ఉండాలని చెప్పి వీళ్ళు కొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ యువత పాలసీ, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేకం
ఇచ్చింది, హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారు, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు, ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట గంట అయినా కూడా ఇవాళ కూడా వద్దు. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో, అంటే భారత ప్రజానీకం గురించి, భారత ప్రజానీకం గురించి, తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే, అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక ఈ మాట అన్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి, 66 హామీల గురించి, 425 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి, అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతే భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ, ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాన్ననే భావిస్తారు. భారత ప్రజానీకం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు, ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు.